హలో కిడ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాయ్ హెవెన్ ఇట్స్ బిన్ సో లాంగ్ సిన్స్ అవర్ లాస్ట్ వీడియో టుడే ఐ జస్ట్ కేమ్ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ లిస్ట్ ఆఫ్ మూవీస్ ఫర్ కిడ్స్ యాక్చువల్లీ రెగ్యులర్ కార్టూన్స్ అండ్ స్టోరీస్ చూసే కిడ్స్కి కొంచెం చేంజ్ ఓవర్ లాగా ఉంటుందని ఈ లిస్ట్ సజెస్ట్ చేస్తున్నాం మీకు కొత్త మూవీస్ ఇంట్రడ్యూస్ చేయడం కోసమే కాదు ఈ మూవీస్లో కిడ్స్కే కాదు మనకు కూడా పనికొచ్చే చాలా వాల్యూస్ ఉంటాయి సో లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్ డౌన్ నెంబర్ ఫైవ్ ద మూవీ అప్ ఈ మూవీ కార్ల్ అండ్ ఎలీ అనే ఇద్దరు ఎక్స్ప్లోరర్స్ లవ్ స్టోరీతో బిగిన్ అవుతుంది వీళ్ళు ఇద్దరికి చార్ల్స్ అనే ఫేమస్ ఎక్స్ప్లోరర్ ఇన్స్పిరేషన్ ఎలీకి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది పారడైజ్ ఫాల్స్ అనే ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలి అని వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఒక ఇల్లు కట్టుకొని చాలా హ్యాపీగా ఉంటారు పారాడైజ్ ఫాల్స్లో ఇల్లు కోసం డబ్బు కూడబెడుతూ ఉంటారు బట్ వేరియస్ రీజన్స్ వల్ల ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో వాళ్ళు ముసలివాళ్ళు కూడా అయిపోతారు కొంతకాలానికి కాల్ ట్రిప్ కోసం టికెట్స్ కొనే టైంకి వెళ్ళి చనిపోతుంది కాల్ ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ అయిపోవడం వల్ల కాల్ మీద ఆ ఇల్లు ఇచ్చేయాలని ప్రెషర్ వస్తుంది ఈ ప్రాసెస్లో కాల్ దగ్గరికి రజల్ అనే ఒక చిన్న పిల్లాడు వస్తాడు తను ఒక వైల్డర్నెస్ ఎక్స్ప్లోరర్ అని ఎల్డర్ పీపుల్కి హెల్ప్ చేస్తే తనకు ఒక మెరిట్ బ్యాజ్ వస్తుందని కాల్కి హెల్ప్ చేస్తాను అని అడుగుతాడు బై ప్రొఫెషన్ కాల్ ఒక బెలూన్ సెల్లర్ కావడం వల్ల తన ఇంటిని ఒక హ్యూజ్ బంచ్ ఆఫ్ హిలియం బెలూన్స్తో గాల్లో లిఫ్ట్ చేసి ఆ పారడైజ్ ఫాల్స్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు కాల్ అదే టైంకి అన్ఎక్స్పెక్టెడ్గా రజల్ కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత కాల్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి చేసిన అడ్వెంచర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్ ప్రీమియం నెంబర్ ఫోర్ కార్స్ ఈ మూవీలో వెహికల్స్ మాత్రమే ఉండే ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ని చూపిస్తారు ఇందులో హీరో లైట్నింగ్ మెక్విన్ అనే ఒక కార్ లైట్నింగ్ మెక్విన్ అప్పటికే పిస్టన్ కప్ అనే ఒక ప్రెస్టీజియస్ రేస్ ఈవెంట్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఫైనల్ రేస్లో వేరే టూ అపోనెంట్స్తో టై బ్రేకర్ రేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ టూ అపోనెంట్స్లో ఒకటి ద కింగ్ ఇంకొకటి చెక్ హెక్స్ ఈ రేసింగ్లో లెజెండ్ లాంటి డైనోకో టీమ్ని ద కింగ్ రిప్రజెంట్ చేస్తుంది బట్ లైట్నింగ్ మెక్విన్కి ఎప్పటికైనా డైనోకో టీంలో జాయిన్ అవ్వాలని డ్రీమ్ ఫైనల్ రేస్ కోసం లాస్ యాంజలస్ ఇంటర్నేషనల్ స్పీడ్ వేకి వెళ్ళే ప్రాసెస్లో లైట్నింగ్ మెక్విన్ తన ట్రైలర్ నుంచి తప్పిపోయి రేడియేటర్ స్ప్రింగ్స్ అనే ఒక టౌన్కి వెళ్తుంది లైట్నింగ్ మెక్విన్ రేస్ కార్ కావడం ఇంకా దానికి విన్నర్ అనే పొగరు వల్ల ఆ టౌన్లో ప్రాపర్టీని తెలియకుండానే డ్యామేజ్ చేస్తుంది ఆ టౌన్ కోర్టులో జడ్జ్గా ఉన్న డాక్ హుడ్సన్ ఆ కార్ని టౌన్ వదిలి వెళ్ళిపోవాలని జడ్జ్మెంట్ ఇస్తుంది బట్ శాలీ అనే లాయర్ ఆ డ్యామేజ్ని లైట్నింగ్ మెక్వీన్నే రిపేర్ చేయాలని ఆర్గ్యూ చేసి విన్ అవుతుంది ఈ ప్రాసెస్లో ఆ టౌన్ ఇంకా అక్కడి పీపుల్ స్పెషాలిటీస్ తెలుసుకుంటుంది ఫైనల్గా లైట్నింగ్ మెక్విన్లో వచ్చిన రియలైజేషన్ అండ్ అది రేడియేటర్ స్ప్రింగ్స్లో తెలుసుకున్న కొత్త విషయాలు లైట్నింగ్ మెక్వీన్ని ఎలా సూపర్ కార్ని చేశాయన్నదే ఈ మూవీ కథ ఈ మూవీ కూడా హాట్స్టార్లో ఉంది ఇంకా ఈ మూవీకి టూ సీక్వెల్స్ కూడా ఉన్నాయి యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ట్ నంబర్ త్రీ మెగా మైండ్ మనకి సూపర్ హీరోస్ మూవీస్ మాత్రమే తెలుసు కానీ ఈ మూవీలో ఒక సూపర్ విలన్ మనల్ని సీట్ ఎడ్జ్ పైన కూర్చోబెడతాడు ఈ మూవీలో వేరే డైయింగ్ ప్లానెట్స్కి చెందిన ఇద్దరు సూపర్ పవర్స్ ఉన్న కిడ్స్ అర్త్ పైకి వస్తారు వీళ్లలో మెట్రో మ్యాన్ సూపర్ హీరో అయ్యి మన సూపర్ విలన్ కమ్ సూపర్ సైంటిస్ట్ మెగా మైండ్ వేసే ప్లాన్స్ని తిప్పికొడతాడు ఈ ప్రాసెస్లో మెగా మైండ్ జైలుకి వెళ్ళడం ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చి మెట్రోమాన్ని చంపడం ఆ తర్వాత పొనెంట్ ఎవరూ లేకపోవడంతో బోర్ కొట్టి తనే ఒక సూపర్ హీరోని తయారు చేయాలనుకోవడం మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ నెంబర్ టూ కుంగ్ఫు పాండా ఈ మూవీలో చాలా లైఫ్ లెసన్స్ ఉంటాయి ఈ మూవీలో డిఫరెంట్ యానిమల్స్ మాట్లాడతాయి ఇందులో మన హీరో పో అనే ఒక పాండ పోకి కుంఫు అంటే చాలా ఇష్టం తనకి బాగా ఇష్టమైన కుంఫు మాస్టర్స్ అయిన టైగర్స్ మంకీ క్రేన్ వైపర్ ఇంకా మాంటీస్లను ఐడియల్గా తీసుకుని కుంఫు నేర్చుకోవాలని అనుకుంటుంది ఈ ఫైవ్ కుంఫు మాస్టర్స్కి గురువు షీఫు కానీ తన భారీ పర్సనాలిటీ వల్ల అది పాజిబుల్ కాదని తన ఫాదర్ అయిన పింగ్ అనే ఒక బర్డ్తో నూడుల్ రెస్టారెంట్ రన్ చేసుకుంటూ ఉంటుంది కుంగ్ఫూలో డ్రాగన్ వారియర్ అనేది ఒక సుప్రీం పొజిషన్ దానికోసం షిఫు పెట్టే ఒక టెస్ట్లో అనుకోకుండా మన పో డ్రాగన్ వారియర్గా సెలెక్ట్ అవుతుంది అక్కడి నుంచి తను నేర్చుకున్న టెక్నిక్స్ షిఫు చెప్పే మోటివేషనల్ డైలాగ్స్ ఇంకా సూపర్ ఫైట్స్తో ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనలో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది దిస్ ఈజ్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫైనలీ ద టాప్ వన్ వాల్ ఈ మనలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది మన కిడ్స్కి తప్పకుండా చూపించడమే కాదు మనం కూడా చూడాల్సిన మూవీ ఈ మూవీ బిగినింగ్లో అర్త్ మొత్తం బై అండ్ లార్జ్ అనే ఒక కార్పొరేషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అర్త్ పైన గార్బేజ్ ఎక్కువ అయిపోయి ప్లాన్స్ అనేవే లేకుండా అయిపోతుంది అప్పుడు హ్యూమన్స్ అందరూ ఒక లగ్జరీస్ స్పేస్ షిప్లో అర్త్ వదిలి వెళ్ళిపోతారు వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే అర్త్ పైన కొన్ని గార్బేజ్ డంపింగ్ రోబోట్స్ని వదిలి అవి ఈ అర్త్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకుని వచ్చాక అర్త్కి రావాలి అని అయితే వాళ్ళకి తెలియకుండానే కొన్ని సెంచరీస్ స్పేస్లో గడిచిపోతాయి ఈ ప్రాసెస్లో వాళ్ళు కొన్ని రోబోట్స్ని అర్త్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వల్ల ఓవర్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ వల్ల స్పేస్షిప్లోని హ్యూమన్స్ అందరూ లేజీగా అయిపోతారు ఎంత లేజీగా అంటే కనీసం లేచి నిలబడడం కూడా మర్చిపోతారు మన స్టోరీలో హీరో వాల్ ఈ అనే ఒక రోబోట్ వాల్ ఈ అంటే వేస్ట్ అలొకేషన్ లోడ్ లిఫ్టర్ అర్త్ క్లాస్ వీటి పని ఏంటి అంటే అర్థన గార్బేజ్ని కాంపాక్ట్గా చేసి ఒక చోట డంప్ చేయాలి అయితే మన హీరో రోబోట్కి లెర్నింగ్ ఎబిలిటీ ఉంటుంది దాని క్యూరియాసిటీతో అది డిఫరెంట్ థింగ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది ఇలా ఉండగా ఒకరోజు పైన వెజిటేషన్ టెస్టింగ్ కోసం ఈవా అనే వేరే రోబోట్ ఒక స్పేస్ షిప్లో వస్తుంది ఇక్కడ ఈవా అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వెజిటేషన్ ఇవాల్యుయేటర్ వాల్ ఈ ఈవాని చూసి ఇష్టపడుతుంది ఇనీషియల్గా అగ్రెసివ్గా ఉన్నా తరువాత ఈతో ఫ్రెండ్షిప్ చేస్తుంది వాల్ ఈ తన కలెక్షన్ ఆఫ్ థింగ్స్ని చూపిస్తూ ఒక ప్లాంట్ని చూపిస్తుంది యాజ్ అన్ ఎక్స్ట్రా టెరస్ట్రియల్ వెజిటేషన్ ఇవాల్యుయేటర్ ఈవా ఆ ప్లాంట్ చూడగానే దానిని హ్యూమన్స్ ఉన్న షిప్ క్యాప్టెన్కి ఇవ్వడం దాని గోల్ సో ఆ ప్లాంట్ని తనలో దాచేసుకుని మ్యూట్ అయిపోతుంది ఈవాని మళ్ళీ హ్యూమన్స్ ఉన్న షిప్కి తీసుకెళ్లే ప్రాసెస్లో వాల్ఈ కూడా ఆ స్పేస్ షిప్తో పాటు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈవా ఈ హ్యూమన్స్ని అర్త్కి తీసుకురావడానికి చేసే అన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టెక్నాలజీ వల్ల వచ్చే అనర్థాలు అండ్ అర్త్ని ఎలా కాపాడుకోవాలో ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీ ఇది ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది సో కిడ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ హోప్ యూ ఎంజాయ్ ఈ లిస్ట్లో ఏ మూవీ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉంటే డూ లెటర్స్ నో ఇన్ ద కామెంట్స్ సి యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు టాయ్ హెవెన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్